Tarvata
ప్రజల చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా ప్రధానంగా ఇవాళ వివాహాద కార్యక్రమాలు పూజా ప్రసార జరిగిన సాక్షాత్తుగా శివ వైభవంతో ఇది పునర వైభవాన్ని సంతరించుకుంది దేశం ఇక కాలం అద్భుతమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం వైశాఖ మాసం ఆ తర్వాత శుక్రపక్షం ఈవేళ మరణశిర నక్షత్రం శివుడు కూడా కుడి చేతిలో మృగం అంటే జింకర్ పడు ఇవన్నీ ఆ తర్వాత హరిణి హేమవాణి అని లక్ష్మీదేవి ఒక పేరు హరిణి అంటే జింక సంచలనమైనటువంటి యొక్క స్థితి కలిగింది జింక ఒక రకంగా ఒక చోట ఉండాలంటే లక్ష్మీదేవి కూడా ఒక చోట ఉండదా ఎక్కడెక్కడ ఇష్టమంటే అక్కడ వెళ్ళి శివుడి చేతిలో ఉండే జింక కూడా ఎందుకు పట్టుకున్నాడు అని హరిణి అంటే ఆయన పట్టుకున్నాడు కనుకనే మంత్ర జప సిద్ధి కోసమై ఆయన ఉన్న మృగం యొక్క చర్మం జింక చర్మాన్ని ప్రాచీనమైన సంప్రదాయం ఈ రెండు కూడా పుట్టింది హరిణి ఎప్పుడు పుట్టిందని అంటే మృగశీర్ష నక్షత్రం ఆ రోజున ఈవేళ అటు శివుడికి ప్రీతికరమైనటువంటి ఒక సోమవారం ఆ తర్వాత అద్భుతమైనటువంటి ఒక మృగశిర నక్షత్రంలో ఆరంభించబడుతున్నది మన కార్యక్రమం జ్ఞాన యజ్ఞం ఇది కారణం ఇక పాత్రత అంటే శివ మహత్యాన్ని మించినటువంటి యొక్క పాత్రత కలిగిన కార్యం మరొకటి ఉండకపోవచ్చు దాన్ని మన శ్రీమాన్ ఊరుకుమి అశోకవారు రమాదేవి దంపతులు ఒకసారి శివ వైభవాన్ని వినాలి వినిపించాలి అందరం కలిసి ఆనందించాలి అనే ఉద్దేశం వారికి సంకల్పం కలగడం ద్వారా కారణం ఏంటంటే చక్కనైనటువంటి యొక్క ప్రదేశాన్ని ఎన్నుకున్నారు కాలాన్ని నిర్ణయించుకున్నారు ఆ తర్వాత చక్కనైనటువంటి యొక్క గ్రంథాన్ని ముందు పెట్టుకొని ఆ వైభవం శివ వైభవాన్ని వినాలి కారణం ఏంటట అంటే అందరికంటే కూడా క్షమించే గుణం శివుడికి లేకపోతే భస్మాసురుడైన నాట్యవాణికి వరాలు ఇస్తారా రావణాసురుడు నాట్యవాణికి వరాలు ఇస్తారా ఎంతమంది రాక్షసులకు వరాలు ఇచ్చాడో లోపలలో అది ఆయన క్షమాపణానికి నిదర్శనం ద్వారా మనం అనుకోవడం అనేటువంటిది ఒక అదృష్టము ప్లస్ ఆనందం అందుకే పురాణమే ప్రవచనాలు చేయడం అతి చిన్న వయస్సు నుంచి అది ప్రారంభం కావాలి అని అది యజ్ఞయాగాలు కానీ వైదిక కార్యక్రమాలు కానీ భోపాద్య కార్యక్రమాలు కానీ ప్రవచన కార్యక్రమాలు కానీ చిన్న వయస్సు నుంచే రావాలి అది మా విశిష్టమైన అదృష్టం అతి చిన్న వయస్సులో ఎప్పుడో వృద్ధాప్యం వచ్చేసాను నేను అని అనగానే చూస్తాం ఆధ్యాత్మికం వైపు నా జీవితం అట్లాగే జరిగింది కర్మతోనే మనకు ఏం చేద్దాం అనే ప్రశ్న వచ్చినప్పుడు ఏదో ఒక చిన్న చిన్న ప్రవచనాలు ప్రారంభించుకోవాలి మొక్కలేదు కనుకనే నాకు ఈ జన్మ వచ్చింది ఈ జన్మలో మొక్కుతున్నాను మళ్ళీ జన్మ నీకు మొక్కే అవకాశం లేదు నాకు అందుకోసం నాకు మోక్షమే అన్నాడు ఆయన తాస్తు అన్నాడు శివుడు అందుకోసమే క్షమ గుణస్య శివదం అంటుంది బాగా క్షమించేటువంటి గుణం కలిగేవాడు పరమేశ్వరుడు అని చెప్తారు శ్రీమద్ రామాయణంలో రావణ బ్రహ్మకు రామచంద్రమూర్తికి సరే వచ్చింది యుద్ధం అందరికీ తెలుసు అది ఎన్ని రోజులు చేసేటే యుద్ధం రామరావణ సంగ్రామం ఎన్ని రోజులు జరిగింది అంటే సుమారుగా ఏడు రోజులు
కానీ అందరము కలిసి చేసుకుంటే దాన్ని మహోత్సవంగా చెప్పుకొని ఒక సత్సంగంగా
ఒక జన్మని ఎన్నిక కావాలి. ఆ జన్మని ఎన్నికటువంటి ఒక మానవుడు మళ్ళీ పునరపి జన్మాత్మకమైనటువంటి ఒక సంసార చక్రంలో కొట్టి వింటాడుతూ ఉంటే ఆనందాన్ని అనుభవించాలి అనుకుంటే ఈ సంసారం అనేటువంటి ఒక సంసార చక్రంలో కొట్టు వింటాడుకుంటారు. కష్టాలే
Jangan terlalu.